రైతుల శ్రేయసే ధ్యేయంగా సహకార సంఘాల పాలక వర్గాలు పనిచేయాలని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేరు సొసైటీకి త్రిసభ్య కమిటీ చైర్మన్ గా నియమితులైన కొట్టు త్రినాథరావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల కోసం సహకార సంఘాల ద్వారా రైతులకు రుణాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అదే మాదిరిగా సహకార సంఘాల బలోపేతానికి జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కోటిపల్లి బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషమైన రోజు. ఈరోజు అంటే ఎమ్మెల్యే గారు నన్ను పిలిచి తాడేరు బ్యాంక్ సొసైటీ ప్రెసిడెంట్గా ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు రైతే రాజ్యం రైతే ఎన్నుముక అని చెప్పి నానుడితో మన సొసైటీలను బాగా డెవలప్ చేస్తున్నారు. అన్ని రకాలుగాను అనేక పథకాలు అంటే వడ్డీ రాయితీలు అనేక రకమైన రాయితీలు ఇచ్చి బాగా డెవలప్ చేస్తున్నారు. వారు చేసే చెప్పే విధంగా ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో నేను మరింత బ్యాంకుని అభివృద్ధి చేసి నా మీద ఎమ్మెల్యే గారు ఉంచినటువంటి నమ్మకాన్ని అమ్ము చేయకుండా మంచి అభివృద్ధి చేసి డెవలప్ చేసి వారికి మంచి పేరు తెస్తానని చెప్పి మీ అందరికి సంక్షేమ అభివృద్ధి పాలనపై ఇంటింటికి వెళ్లి ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గైపేట నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ సామినేని ఉదయభాను తెలిపారు. ఈ సందర్భంగా జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఏప్రిల్ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 15,000 సచివాలయాల్లో జగనన్నే మా భవిష్యత్ పేరుతో మెగా పీపుల్స్ సర్వేను ప్రారంభించింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో 7 లక్షల మంది పార్టీ సైనికులు ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల వద్దకు వెళ్లి మీకు మేమేం చెప్పింది, ఏం చేశాం, సంతృప్తిగా ఉన్నారా అంటే మాకు మద్దతు ఇవ్వండి, మా జగనన్నకు అండగా నిలబడండి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. జగనన్నే మా భవిష్యత్ మెగా పీపుల్స్ సర్వేలోని తొలి 15 రోజుల్లో కోటి కుటుంబాలు పాల్గొనగా సీఎం జగనన్న పాలనకు మద్దతుగా 79 లక్షలకు పైగా మిస్డ్ కాల్స్ వచ్చాయని తెలిపారు. ఈ మెగా పీపుల్స్ సర్వేకు క్షేత్రస్థాయిలో వస్తున్న స్పందనతో ప్రతిపక్షాలు ఉలిక్కి పడుతున్నాయి అని ప్రతిపక్షాలు బలంగా ఉన్నా కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలకు అందుతున్న లబ్ధిని వివరిస్తూ మెగా సర్వేలో ముందుకు సాగుతూ వైఎస్ఆర్సీపీ చూపుతున్న సానుకూల ధోరణితో ప్రతిపక్ష పార్టీ నిద్రలేని రాత్రులను గడుపుతోందని అన్నారు. జగ్గేపేట నియోజకవర్గ వ్యాప్తంగా 90% మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం పూర్తి చేయడం జరిగిందని, ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని, కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా అందించిన సంక్షేమంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో 98% హామీలను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకతో గత టీడీపీ హయాంలోని జన్మభూమి కమిటీల దోపిడీ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిందన్నారు. రానున్న 2024 ఎన్నికల నాటికి ప్రజలందరి సంతృప్తి ధ్యేయంగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలు ఉంటాయని, మరలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని దీవించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకర్, కౌన్సిలర్ సాధుపాటి రాజు, నాయకులు ఫిరోజ్ ఖాన్, కాశీ కిషోర్, దువ్వల రామకృష్ణ, తన్నీరు నాగేంద్ర, మోరే బాబి, శేషం ప్రసాద్, పాటీ సాంబా, రామచంద్రునిపేట గ్రామ సర్పంచ్ మద్దుల రామకృష్ణ, వత్సవాయి మండల పార్టీ అధ్యక్షుడు గాదెల రామారావు తదితర నాయకులు పాల్గొన్నారు. ఇవాళ కోటి ఇళ్ళు జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమంలో ప్రతి గడప కూడా తిరిగారు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, గృహ సారథులు కానీ, అలానే సచివాలయ కన్వీనర్స్, ఇలా ప్రతి సచివాలయం కన్వీనర్స్ 2-3 చొప్పున, గృహసారథులు, అలానే వాలంటీర్స్, నాయకులు కూడా కలిసి ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి వార్డులో తిరిగితే దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలు 95% పైగా పూర్తయినని చెప్పి సంతోషంగా వ్యక్తపరుస్తున్నారు. అదే చంద్రబాబు నాయుడు పరిపాలనలో, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఎన్నికల హామీలు అయితే ఇచ్చారు, కానీ ఏ హామీ నెరవేరలా. రుణమాఫీ అన్నాడు,
రైతు రుణమాఫీ అన్నారు, డోక్రా రుణమాఫీ అన్నారు, ఏది నరవేర్ల బాబు వస్తే జాబ్ అన్నాడు, ఎవరికి జాబ్ రాల, నిరుద్యోగ భృతి 2000 రూపాయలు అన్నాడు, ఎవరికి నిరుద్యోగ భృతి 2000 రూపాయలు రాల, ఇది మేము ఛాలెంజ్ చేస్తున్నాం, చంద్రబాబు నాయుడు నిరుద్యోగ భృతి అన్నాడా లేదా, 2000 రూపాయలు ఇస్తారా అన్నాడా లేదా అనేది, అలానే బాబు వస్తే జాబ్ అన్నాడా లేదా అనేది మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ప్రింట్ చేసిన ఎన్నికల మేనిఫెస్టో ఉంది, ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇవాళ కంప్యూటర్లో పెట్టి దాన్ని డిలీట్ చేశారు, ఆ వెబ్సైట్ నుంచి కూడా పూర్తిగా ఎన్నికల హామీలే లేవు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల హామీలు క్యాలెండర్స్ కరపత్రాలు ప్రతి సచివాలయాల్లో ప్రతి ఇంట్లో ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా ఎన్నికల హామీలు ఉన్నాయి. ఛాలెంజ్ చేయమనండి తెలుగుదేశం వాళ్ళని, ఎన్నికల హామీలు ఏది నెరవేర్చలేదో చెప్పమనండి ధైర్యం ఉంటే. పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో స్పందనకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరసరావుపేటలో 3 అన్నా క్యాంటీన్లు మూసివేసి 4 సంవత్సరాలు అయిందన్నారు. నరసరావుపేటలో 3 క్యాంటీన్లలో రోజు 5000 మంది భోజనం చేసేవారని, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, కూలీలు, ఆటో డ్రైవర్లు భోజనం చేసే అన్నా క్యాంటీన్లు మూసివేయడం దారుణమని అన్నారు. అవకాశం ఇస్తే నరసరావుపేటలో అన్నా క్యాంటీన్లు టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని అన్నారు. ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి మన తెలుగుదేశం పార్టీ తరఫున నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరం కూడా స్పందనకు వచ్చి మరి ఇదే కర్మ అనే ప్రోగ్రామ్ లో ప్రతి గడపకి వెళ్ళినప్పుడు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలు మొత్తాన్ని తీసుకొచ్చి కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి కార్యక్రమంలో ఇవాళ ముఖ్యంగా అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడదలుచుకున్నాము. ఇవాళ నరసరావుపేటలో దాదాపు 3 చోట్ల అన్నా క్యాంటీన్ ఉంది. అన్నా క్యాంటీన్ మూసేసి 4 ఏళ్ళు అయింది. దాన్ని మూసేసిన తర్వాత ఏం చెప్పారంటే మేము జగనన్న క్యాంటీన్ పెడతామన్నారు, లేకపోతే రాజన్న క్యాంటీన్ పెడతామన్నారు. నిజంగా ప్రతిరోజు ఈ 3 క్యాంటీన్ల మీద 5000 మంది భోజనం చేస్తారు. 5000 మంది అంటే రోజుకి 15 రూపాయలు అయ్యేది. మరి ఇటువంటి అన్నా క్యాంటీన్ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా మూసేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఏదైతే అన్నా క్యాంటీన్ పెట్టారో ప్రతి టౌన్లో దాదాపు 5000 మంది భోజనం చేస్తారు. మరి చదువుకునే విద్యార్థులు కానీ, సిమెంట్ కార్మికులు కానీ, ఆటో రిక్షా వాళ్ళు కానీ, మరి ఎన్నిసార్లు కలెక్టర్ గారిని కోరినా కానీ, మేము అన్నా క్యాంటీన్ మేము రన్ చేస్తాం, మాకు అవకాశం ఇవ్వమని అడిగినా కానీ ఈ వైసీపీ ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాకు అవకాశం ఇవ్వటల్లా. మరి నిజంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి నిజంగా స్పందిస్తే కనుక అన్నా క్యాంటీన్ మీరు రన్ చేసుకోండి అని మాకు అవకాశం ఇవ్వమనండి. తెలుగుదేశం పార్టీ దగ్గరుండి ఈ అన్నా క్యాంటీన్ రన్ చేసుకుంటాం. మరి మార్కెట్ సెంటర్ దగ్గర ఒకటి ఉంది, అదేవిధంగా బైపాస్ రోడ్డు చెరువులో అక్కడ ఒకటి ఉంది, అదేవిధంగా ఎన్టీఆర్ స్టేడియం దగ్గర ఒకటి ఉంది అన్నమాట. ఈ 3 కూడా మేము రన్ చేయగలం అవకాశం ఇవ్వమని మేము ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాము, కలెక్టర్ గారిని అడుగుతున్నాము. నిజంగా వాళ్ళకి స్పందన ఉంటే కనుక మాకు అవకాశం ఇవ్వమని మేము కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఎస్ఆర్కేటీ కాలనీలో 18 లైన్లు ఉన్నాయి, మంచినీటి ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము కలెక్టర్ గారిని అడగడం జరిగింది. మేమందరం కూడా పోరాట ఫలితంగా అక్కడ వాటర్ పైపులు వేయడానికి వాళ్ళు ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ సెంటర్లో ఈ మున్సిపాలిటీ పారిశుధ్యం అధ్వానంగా ఉంది. మరి ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ గారు హడావుడిగా 2 రోజులు మరి శానిటైజేషన్ డ్రైవ్ అని పెట్టారు, మరి 2 రోజులు తిరిగారు, మళ్ళీ ఆగిపోయారు. మేమైతే 5వ వార్డులో తిరిగాము, విపరీతమైన దుర్గంధం ఉంది, కాలువలన్నీ పెద్ద పెద్ద కాలువలు పూడుకుపోయి ఉన్నాయి. అదేవిధంగా మార్కెట్ సెంటర్లో అయితే మొత్తం మలమూత్రాలు అన్ని కూడా అక్కడే ఉండి అసలు కనీసం ఒక్క నిమిషం కూడా మరి ప్రజలు ఉండే అవకాశం లేదు. జగనన్నే మా భవిష్యత్ మెగా సర్వేలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో మొత్తం 79,007 కుటుంబాలకు గాను 62,867 కుటుంబాలను సందర్శించామని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. రాబోయే రోజుల్లో మిగిలిన వాటిని సందర్శించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని మొత్తం 1.65 కోట్ల కుటుంబాలుంటే ఇప్పటికే 1 కోటి కుటుంబాలకు పైగా సందర్శించామని తెలిపారు. మెగా పీపుల్ సర్వే కార్యక్రమానికి సంబంధించిన కీలక అంశాలు, మధ్యంతర ఫలితాల నివేదికను ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా హోంమంత్రి వనిత మాట్లాడుతూ ప్రతిపక్ష టీడీపీ వాపును చూసే బలం అనుకుంటుందని విమర్శించారు. కుల, మత, వర్గ వివక్ష లేకుండా అందరికీ సంక్షేమం అందిస్తున్నామని తెలిపారు. వైఎస్ఆర్సీపీ 7వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 15,000 సచివాలయాల్లో జగనన్నే మా భవిష్యత్ పేరుతో మెగా పీపుల్ సర్వేను ప్రారంభించిందన్నారు. ఈ కార్యక్రమంలో 7 లక్షల మంది పార్టీ సైనికులు ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలు తమ వారి పిల్లల భవిష్యత్తు కోసం ఎవరిని విశ్వసిస్తున్నారనే అంశంపై వారి అభిప్రాయాలను ప్రజా మద్దతు పుస్తకంలో నమోదు చేస్తున్నామని తెలిపారు. మెగా సర్వేలో వస్తున్న ఫలితాలు ప్రజల అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. జగనన్నే మా భవిష్యత్తు మెగా పీపుల్ సర్వే
సర్వేలోని తొలి 15 రోజుల్లో కోటి కుటుంబాలు పాల్గొనడం రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి మీద ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుందన్నారు. సీఎం జగన్ అన్న పాలనకు మద్దతుగా 79 లక్షలకు పైగా మిస్డ్ కాల్ వచ్చాయని హోం మంత్రి వెల్లడించారు. సీఎం జగన్ అన్నపై ప్రజలకు ఉన్న నమ్మకం మాటల్లో చెప్పలేదని, ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుందని తెలిపారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ పొందుతున్న వృద్ధుల ఆశీస్సులతో ఇది కనిపిస్తుందన్నారు. అమ్మఒడి కృతజ్ఞతతో పిల్లలను బడికి పంపుతున్న తల్లుల చిరునవ్వుల్లో ఇది కనిపిస్తుందన్నారు. తమ వ్యాపారాలను విస్తరించుకునేందుకు సీఎం జగన్ అన్న సారథ్యంలో ఆర్థిక సాయం అందుకున్న వ్యాపారుల ఆత్మవిశ్వాసంలో ఇది కనిపిస్తుందన్నారు. జగన్ ప్రభుత్వ విదేశీ దీవెన పథకం కింద విదేశాల్లో డిగ్రీ పట్టా పొందే అవకాశం యువతరం కళ్లలో ఇది కనిపిస్తుందన్నారు. నవరత్నాల హామీలను 100% నెరవేర్చిన సీఎం జగన్ అన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హోం మంత్రి తెలిపారు. ఏప్రిల్ 7వ తేదీ నుండి ఏప్రిల్ 24వ తేదీ వరకు కూడా జరగాలని చెప్పి పార్టీ ఆదేశాల మేరకు ఈరోజున మరి పార్టీకి సంబంధించిన వైసీపీ కార్యకర్తలు 7 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా 15,000 సచివాలయాల్లో సందర్శించి ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజున ఈ 4 సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాల గురించి అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకు అనంటే ఈ 4 సంవత్సరాల కాలంలో జగన్ అన్న అందించిన సంక్షేమం అభివృద్ధి ఏదైతే ఉందో అక్కడ కులాలు చూడలేదు, మతాలు చూడలేదు, రాజకీయాలు అంతకన్నా చూడలేదు. ఎంత చేస్తున్నా కూడా ప్రతిపక్షం ఇంకా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు, సంక్షేమం అనేది సంక్షోభంలోనే ఉందని నానా రకాలుగా మాట్లాడుతున్న మాటలని తిప్పికొట్టాలన్న ఉద్దేశంతో ఈరోజున ప్రజల్లో మన ప్రభుత్వం ఏం చేసింది, మన జగన్ అన్న ప్రజలకు ఏమి మంచి చేశారనేది తెలుసుకునే దానికోసమే ఈ మెగా సర్వేని నిర్వహించడం జరిగింది. ఈ రోజున మరి ఈ సర్వే యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఈ 15 రోజుల్లో కోటి కుటుంబాలను కలవగా 80 లక్షల కుటుంబాలు జగన్ అన్నకి మద్దతుగా, జగన్ అన్న పాలనకి మద్దతుగా వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. మన కొవ్వూరు నియోజకవర్గంలోనే 79,000 కుటుంబాలని సందర్శించినప్పుడు 62,000 కుటుంబాలు ఈ రోజున మనకి సపోర్ట్గా అంటే జగనన్న పాలనకి సపోర్ట్గా వాళ్ళందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. అంటే సపోర్ట్గా అంటే ఈ రోజున ఒక కుటుంబంలో ఒక వృద్ధుడికి వాలంటీర్స్ ద్వారా మన పెన్షన్ ఇంటికే పంపించే కార్యక్రమం చూసినట్లయితే ఆ వృద్ధుల నుండి దివ్యాంగుల నుండి వారి ఆశీస్సులన్నీ కూడా ఈ రోజున జగనన్నకు ఉండడం జరిగింది. మరి ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కుటుంబంలో పిల్లలు పేదరికంతో చదివించలేని తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆ కుటుంబంలో పిల్లల యొక్క బాధ్యతను మేనమామగా జగనన్న తీసుకున్న విధానానికి వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది. అలానే ఒక కుటుంబానికి అక్కడ నిలువ నీడ లేనప్పుడు సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా ఈ రోజున జగనన్న తీసుకున్న నిర్ణయం మరి రాష్ట్రంలో ఉన్న మరి ఎంతోమంది పేద ప్రజల యొక్క పేదరికాన్ని దూరం చేసే విధంగా ఉంది. ఈ రోజున మరి యువత ఎంతోమంది నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు ఈ రోజున చాలామందిని అంటే ఇంచుమించు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానివ్వండి, సచివాలయ వ్యవస్థ ద్వారా కానివ్వండి, 4 లక్షల మంది యువతులను ఈ రోజున మరి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత మన జగన్ అన్నది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వీరభద్రాపురం పంచాయతీ పరిధిలో గల దాసరివాణి పానెలో ఆదిమూలపు సుధీర్ ఇంట్లో మరో దొంగతనం చోటు చేసుకుంది. అందరూ గాఢ నిద్రలో ఉండే సమయంలో దొంగలు గుణపం సాయంతో కిటికీ పగలగొట్టి ఇంటి లోపలికి ప్రవేశించి దొంగతనానికి పాల్పడినట్లు సమాచారం. కిటికీ పగలగొట్టడానికి ఉపయోగించిన గుణపం పక్కనున్న తుప్పల్లో పారేసి పరారయ్యారు. సుమారుగా 18,000 రూపాయల నగదు, 5 తులాల బంగారం అపహరించుకుపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఉదయం 5 గంటలకి లేచి చూసినప్పటికే బెడ్రూమ్ బీరువ బట్టలు చెల్లా చెదురుగా ఉండడంతో అనుమానం వచ్చి డయల్ 100కి కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. కొత్త వలస పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
చిత్తూరు నగరంలోని అంబేద్కర్ భవనంలో నూతన కమిటీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల హక్కుల పరిరక్షణకు దళితులందరూ ఏకం కావాలన్నారు. రాజ్యాంగంలో దళితులకు ఇచ్చిన హక్కులు ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. దళితుల సర్వతోముఖ అభివృద్ధికి ఈ కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. తొలుత నగరంలోని దర్గా సర్కిల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం అంబేద్కర్ భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్ర ప్రెసిడెంట్, సౌత్ ఇండియా సెక్రటరీ పీటర్ రాజ్, జాతీయ అధ్యక్షు రాజ్మణి, అన్వర్సన్ స్టేట్ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రసాద్, దళిత సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. அஞ்சு ஸ்டேட்டுக்கு சவுத் இந்தியா ஆர்கனைசிங் செக்ரட்டரி இருக்கிறேன். கர்நாடக மாநிலத்தில் ஸ்டேட் ஜெனரல் செக்ரட்டரி இருக்கிறேன். ஸ்டேட் பிரசிடெண்ட்டாகவும் இருக்கிறோம் ஒரு கமிட்டியில். இப்படின்னும்போது இது எதுக்காக செய்கிறேன்னா, அநேக என்னுடைய அம்பேத்கர்னுடைய சட்டத்திட்டங்களை அநேக பேர் ஃபாலோ பண்ணி அநேக பேர் அதில் நன்மை தீமையில் பலனை கிடைக்கணும் அப்படின்றதுக்காக தான் எங்களுடைய கமிட்டி மூலியமாக, இந்த கமிட்டி மூலியமாக அநேக சர்ச் பாஸ்டர்ஸ்களுக்கு இது உதவி செய்யணும் அப்படின்றதுக்காக இந்த கமிட்டி ஆரம்பிச்சிருக்கிறோம். இது மெயினாக வந்து இதனுடைய எங்களுக்கு நோக்கமே நம்முடைய மக்கள் ஜாதிக்கு இதெல்லாம் விட்டு அப்பாற்பட்ட கிறிஸ்டின், முஸ்லீம், இந்து எல்லாருமே இதில் மைனாரிட்டியில் இருக்காங்க. எல்லாருக்குமே மைனாரிட்டின்னு சில காரியங்கள் வந்து போய் சேரணும் அவங்களுக்கு அப்படின்றதுக்காக இந்த காரியத்தை நாங்கள் இன்று நாளில் வந்து இந்த இடத்துல ஆந்திர பிரதேசனுடைய ஸ்டேட் கமிட்டியாக ஒரு டீமை ரெடி பண்ணியிருக்கிறோம். ఈ దినం 24వ తేదీ నా మీద ప్రేమతో ఎస్సీ ఎస్టీ నేషనల్ మైనారిటీ ఫెడరేషన్ ఫౌండర్ అయిన రాజమణి పాపయ్య గారు, స్టేట్ ప్రెసిడెంట్ కర్ణాటక ప్రెసిడెంట్ అయిన పీటర్ గారు నా మీద ప్రేమ పెట్టి నాకు ఈ దినం స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీగా పదవి ఇవ్వటం చాలా సంతోషం. ఈ పదవి పొందుకోవటం మాత్రం కాదు, దళితులను అణిచివేస్తున్న ఈ భారతదేశంలో దళితుల కొరకు ప్రాణం పెడతామని, దళితుల కొరకు సహాయం చేస్తామని, పోరాటం చేస్తామని ఈరోజు తెలియజేస్తున్నా. ఎస్సీ ఎస్టీ கஷ்டப்படுறோம், பாடுபடுறேன். அதே மாதிரி யாராவது என்ன இருந்தாலும், எந்த கஷ்டம் இருந்தாலும் எங்களுக்கு கால் பண்ணுங்கள். எங்களுக்கு ஃபோன் நம்பர் 7093628221, அதனால கால் பண்ணால் எங்களுக்கு நம்ம நான் பொருள் கொடுத்து గ్రామాలను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు తెలిపారు. ఏప్రిల్ 24 సోమవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలోని ఎస్ఆర్ సభా వేదిక నందు ఘనంగా వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకలను జిల్లా ప్రజాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ విచ్చేగా, జెడ్పీ వైస్ చైర్మన్లు ధనుంజయ రెడ్డి, రమ్య, జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రెడ్డి, డిపిఓ లక్ష్మి, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ శంకర్ బాబు, పంచాయతీరాజ్ ఈఈ చంద్రశేఖర్ రెడ్డి, మహిళా సంక్షేమ స్థాయి సంఘ చైర్పర్సన్ భారతి, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు మెంబర్స్ ఉన్నారు, కుమార్ రాజా వారు రాలేదు. ఈరోజు పండుగ వాతావరణంలో మన జాతీయ పంచాయతీ దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాం. శ్రీయుత జిల్లా కలెక్టర్ గారు నిన్నటి నుంచి కూడా మా జెడ్పీ చైర్మన్తో మాట్లాడుకుని ఇవన్నీ కార్యక్రమాల్లో విజయవంతమైనట్లు చూడండి అని ఇచ్చిన ఆదేశాలు పురుచుకుని, ప్రభుత్వం నుంచి మనకు ఆలస్యంగా అందిన ఇన్స్ట్రక్షన్ అయినా మనం అందరి సహకారంతో ఈరోజు చాలా పంచాయతీ దినోత్సవాన్ని బాగా జరుపుకున్నామనే సంతృప్తి మిగిలింది. ఈ సందర్భంగా మన కలెక్టర్ గారు, అదేవిధంగా మన జెడ్పీ చైర్మన్ గారు ఇచ్చిన సందేశాన్ని
సూచన తప్పకుండా మా పంచాయతీ శాఖ అమలు పరుస్తూ అదేవిధంగా జిల్లా యంత్రాంగం కూడా జిల్లా అధికారుల తరపున కూడా కలెక్టర్ గారి సూచనల్ని జిల్లా పరిషత్ చైర్మన్ గారి సూచనల్ని అదేవిధంగా మంత్రివర్యుల సూచనల్ని ఉప మంత్రివర్యుల సూచనలను కూడా గౌరవనీయ ముఖ్యమంత్రుల ఆశయాల మేరకు మన జిల్లా అభివృద్ధికి జిల్లా పరిషత్ తరపున పూర్తి సహాయ సహకారాలు అందించి జిల్లా అభివృద్ధికి పాటుపడదామని కృషి చేస్తామని కూడా అందరి తరపున కూడా కోరుకుంటూ ఈ అవకాశాన్ని మేము ఒక ప్రోత్సాహకమైన అవకాశంగా తీసుకుంటూ మా పంచాయతీ సిబ్బంది అంతా కూడా ఇంకా ఉత్సాహవంతంగా పనిచేయడానికి అదేవిధంగా గ్రామ సచివాలయ సిబ్బంది కూడా వారిలో ఉత్సాహం మెరుగుపరచడానికి వాళ్ళు కూడా పిలిచి సత్కారం చేయడం జరిగింది. వారి యొక్క సేవలు ఇప్పటికీ ఇప్పట్లో ప్రస్తుతంలో ఎక్కువ మనకు అవసరం కాబట్టి ప్రజలకు వారి ద్వారానే అన్ని కార్యక్రమాలు అమలు జరుగుతుంది కాబట్టి అన్ని జిల్లా యంత్రాంగం కూడా సచివాలయ వ్యవస్థని గ్రామ పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయిస్తూ వారి ద్వారా ప్రజలకు మెరుగైన వసతుల్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో ముందంజలో ఉందామని కూడా మీకు సెలవిస్తూ ఈరోజు మన ఆర్థిక వనరులో కూడా అగ్రభాగం గ్రామ పంచాయతీలదే 70% వాళ్ళకి ఇస్తున్నాం. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 15% మండల పరిషత్తులకు 15% జిల్లా పరిషత్తు మాత్రం అందుతుంది. అంటే 15x15 అండ్ 17 నిష్పత్తితో ఆర్థిక వనరులు కూడా అందుతున్నాయి. 20 కోట్లు మండల పరిషత్తుకు, 20 కోట్లు జిల్లా పరిషత్తుకు వస్తే 60 కోట్లు గ్రామ పంచాయతీలకు వెళ్తుంది ఈరోజు. కాబట్టి గ్రామస్థాయిలో పరిపుష్టమైన వనరులు ఉంటేనే గ్రామస్థాయిలో అభివృద్ధి సాధ్యమవుతున్న ఉద్దేశంతో అన్ని ప్రభుత్వాలు కూడా ఏకమై ఇప్పుడు గ్రామ పంచాయతీని అభివృద్ధి చేయడంలో ఆ ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడంలో కేంద్రీకృతమైంది. కాబట్టి ఆ వాతావరణాన్ని అట్లా కొనసాగించుటకు సాయశక్తులు కృషి చేస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. వివిధ రంగాల్లో ఏవైతే మనకు 29 అంశాలు ఉన్నాయో అందులో ఇప్పటివరకు 10 అంశాలు బదలాయించడం జరిగింది. ఇంకా కూడా 19 అంశాలు బదలాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రంగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పంచాయతీరాజ్కి ఇచ్చి పంచాయతీరాజ్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా బలోపేతం చేసి గ్రామాల అభివృద్ధి కొరకు, గ్రామ వికాసం కోసం, గ్రామ ఆర్థిక పరిపుష్టి కోసం, విద్య కోసం, వ్యవసాయం కోసం, ఆరోగ్య స్థితిగతులు మార్చేదానికోసం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లోని రేవా గ్రామ పంచాయతీలో జరిగే వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో వీక్షించే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా స్థాయిలో జరిగిన కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందించే నిధులతో గ్రామాలను అభివృద్ధి పదంలో తీసుకువెళ్లేందుకు సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆశయాల మేరకు సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు పనిచేయాలన్నారు. పంచాయతీరాజ్ మంత్రిగా గతంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ శాఖ పరిధిలో సమూల సంస్కరణలు తీసుకుని రావడం జరిగిందని, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి ముంగిటికే తీసుకుని వెళ్లే విధంగా ప్రభుత్వం చేయడం జరిగిందని, ఎన్నో ఏళ్లుగా పదోన్నతులు పొందని ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పించారన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు అందించేందుకు అందరూ కలిసి పనిచేద్దామని తెలిపారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వ సేవలను సులభతరం చేసేందుకు సచివాలయ వ్యవస్థను ప్రభుత్వం తీసుకుని రావడం జరిగిందని, ఈ వ్యవస్థ ద్వారా దాదాపు 12 శాఖలకు చెందిన సిబ్బంది నియామకం, తద్వారా క్షేత్రస్థాయిలో అన్ని పథకాల పనితీరును పర్యవేక్షించడం జరుగుతున్నదని, దీంతో ప్రజలకు సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు అవసరమైన సేవలను గ్రామ స్థాయిలోనే పొందడంతో పాటు విద్యార్థులకు అవసరమైన కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు సత్వరమే అందించేందుకు అవకాశం కలదన్నారు. పంచాయతీరాజ్ శాఖకు అనుసంధానంగా సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జెడ్పీసీఈఓ మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖకు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకోవడం జరుగుతున్నదని, 1959వ సంవత్సరంలో గ్రామ, బ్లాక్ మరియు జిల్లా స్థాయిల పంచాయతీరాజ్ మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, 1997లో రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కావాలనే ఉద్దేశంతో 73 మరియు 74 రాజ్యాంగ సవరణ జరిగిందని, ఆంధ్రప్రదేశ్లో 1994 పంచాయతీరాజ్ చట్టాన్ని అమల్లో తెచ్చారన్నారు. జిల్లా అభివృద్ధిలో పంచాయతీరాజ్ శాఖ కీలకమన్నారు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి సచివాలయ వ్యవస్థను తీసుకుని రావడం జరుగుతుందని తెలిపారు. మండల సిబ్బంది అన్ని రంగాలను ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పంచాయతీరాజ్ చట్టాన్ని మనం బలంగా చూసుకున్నప్పుడే మనం బలవంతులుగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.
అందులో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంని ఈరోజు చిత్తూరు జిల్లా పరిషత్లో మీ మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మనం గ్రామీణ స్వరాజ్యం రావాలి, గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వికాసం కావాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం ముందుకెళ్ళాలి, గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక రంగం ముందుండాలి అని ఏవైతే కలల కన్నాళ్ళు మహాత్మా గాంధీ గారు ఆ కలలు సార్థకం చేసుకుంటూ ఈరోజు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోఆర్డినేషన్తో ఈ గ్రామాభివృద్ధి కొరకు ముందుకు వెళ్తున్నామనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మనకున్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేక మార్పులు జరిగాయి, అనేక అధికారాలు బదలాయించారు. ఈరోజు ఆ బదలాయించినటువంటి అధికారాల్లో మనం ముందుకు వెళ్తున్నాం. ఇంకా కూడా బదలాయించినటువంటి అంశాలు దాదాపు 19 చిరుకున్నాయి. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పంచాయత్ రాజ్కు బదలాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆ గ్రామంలో మౌలిక వసతులు కావచ్చు, గ్రామీణ ప్రాంత అభివృద్ధి కావచ్చు, వ్యవసాయం మనం ఉన్నటువంటి రకాలను ముందుకు తీసుకుపోయేదాంట్లో కావచ్చు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 12వ ఆరాధన మహోత్సవాలు శ్రీ సత్యసాయి సేవా సమితి పెదగంట్యాడ శ్రీ సత్యసాయి భజన మండలి వేంపల్ నగర్ ఆధ్వర్యంలో శంకర్ సాయిరాం పర్యవేక్షణలో వేంపల్ నగర్ సత్యసాయి భవనంలో 12వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, విశిష్ట అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తిరెడ్డి, చింతలపూడి వెంకటరామయ్య, 74వ వార్డు కార్పొరేటర్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ తిప్పల వంశీరెడ్డి, 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు తదితరులు పాల్గొని సత్యసాయి బాబాకి పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిరెడ్డి మాట్లాడుతూ సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందిని సామాజిక సేవా తత్పరులుగా ముందుకు నడిపిస్తున్న సత్యసాయి ట్రస్ట్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. నిర్వర్తిస్తున్నటువంటి శంకర్ సాయి అంటే సాయిబాబా ముద్దుపెట్టలాగా మనం చెప్పడం తప్పదు. అతనికి మరి ఆ సాయిబాబా ఆశీస్సులతో చేతికి ఎముక లేకుండా అనేక సేవా కార్యక్రమాలు స్వామివారి పేరు మీద నిర్వర్తించడం, ఇది 12 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ కార్యక్రమానికి ఆయన చేపట్టి ఇది 12వ సంవత్సరం బట్టి కూడా నిరాటంకంగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి మా చేతుల మీదనే చాలామంది పేదలకి దారిద్ర్యంగా దిగునున్నటువంటి వాళ్ళకి సేవా కార్యక్రమాలు అనేకమైనటువంటి వస్తువులు తినబండారాలు అన్నీ కూడా అందిస్తూ మానవ సేవే మాధవ సేవ అని ఆ స్వామీజీ ఏదైతే నమ్మి మానవుడిగా పుట్టి సేవలు చేశాడో అతని ఆశయాల్ని సిద్ధిపుచ్చుకున్నటువంటి సత్యసాయి వాళ్ళ మిత్ర బృందం సాయి మండలి అన్నీ కూడా చనిపోయి పరలోకంలో దేవుని చెంతన ఆయన ఉన్నప్పటికీ ఆయన పేరు మీద ఈ సేవా కార్యక్రమాలు నిరంతరము ఏదో కార్యక్రమం చేసి ఆ స్వామికి పరలోకంలో నేను ఏదైతే ఆచరించానో అదే నా భక్తులు కూడా నేను లేకపోయినా నేను దేవుని సంతన ఉన్నా ఆశ్రయిస్తున్నారని అతని ఆశీస్సులు దేవుడి ఆశీస్సులు అతను దేవుడే అందులో అనుమానం లేదు. వంశీరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ సత్యసాయి సేవా సమితి పెదగంట్యాడ శ్రీ సత్యసాయి భజన మండలి వేంపల్ నగర్ ఆధ్వర్యంలో శంకర సాయిరాం పర్యవేక్షణలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు. ఈ సంస్థ ద్వారా ఎంతో మంది నారాయణాలకు అమృత కలశాలు అందించడం,
వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఎన్నో వైద్య శిబిరాలు, పేద విద్యార్థులకు ఉచితంగా విద్య, అవసరమైన వస్తువులు అందించడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. అనంతరం 22 నిత్యావసర వస్తువులను సుమారు 70 మందికి అతిథుల చేతుల మీదుగా అందజేశారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఈరోజు సత్యసాయి బాబా గారు సమాధి వెళ్ళిన రోజు, మరి ఈ యొక్క దినాన్ని సత్యసాయి సేవా సమితి వాళ్ళు మీ అందరికీ ఏదో ఒక కానుక ఇవ్వాలి అనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి గాజువాక శాసనసభ్యులు, పెద్దలు, గౌరవనీయులు మా నాన్న రెండు తిప్పల నాగిరెడ్డి గారిని, అలాగే గాజువాక ప్రథమ మాజీ శాసనసభ్యులైనటువంటి చింతలపూడి వెంకటరామయ్య గారికి, అలాగే మరి పెద్దలో వార్డు అధ్యక్షుడు ఎన్వై నాయుడు గారికి, సేవా సమితిలో సుమారు 24 మరి ఎన్ని సరుకులు ఉంటాయో తెలియదు, అన్ని సరుకులు ఉన్నాయి ఇక్కడ. అంటే నిస్వార్థంగా భగవంతుని పూజించడం వేరు, నిస్వార్థంగా పూజించిన తర్వాత భగవంతుడి నుంచి ఏదో రూపంలో మనకి ఏదైనా సమకూర్చినప్పుడు దాన్ని పేదవాళ్ళకి చేరచేయడం ఇంకోటి. చాలామందికి వచ్చిన తర్వాత ఆశ కలుగుతుంది, కానీ శంకర సాయరామ్ గారికి వచ్చిన తర్వాత కూడా సేవభావంతో దాన్ని ఎలా బయటకు పంపించాలి. అందుకే ఇందాక నాన్నగారు అన్నారు అక్కడ నరం ఉందా లేకపోతే ఎముకుందా ఏముందో తెలియదు కానీ అన్నీ అందిస్తున్నారని. అంటే పెద్దలు అంత పెద్ద పెద్ద మాటలు చెప్పారంటే మనం వాళ్ళు మాట్లాడేటప్పుడు వినే దాంట్లో మాకు అర్థమైంది అది శంకర్ సాయిరాం గారు. నేను చూసిన 2 సంవత్సరాల్లో ఇక్కడ చిన్న రేకుల షెడ్ ఉండేది, దాన్ని ఈరోజు సుమారు 6 నెలల నుంచి 8 నెలల లోపలే అనుకుంటా మహా అయితే సంవత్సరం కల్పించడం కూడా ఆనందం. ఎందుకంటే పేదవాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏదైనా రావచ్చు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్ర ప్రజలకు మంచి సంక్షేమం జరగాలన్నా అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనతోనే సాధ్యపడుతుందని గాజువాక ఇన్ఛార్జి తిప్పల దేవన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్నే మా భవిష్యత్తు, జగనన్నే మా నమ్మకం అనే కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు 64వ వార్డు ఇన్ఛార్జ్ ధర్మాల శ్రీను పరిధి యాతపాలెం శ్రీ భూలకమాంబ ఆటో స్టాండ్ వద్ద ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ల వద్ద వెళ్లి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను, వాటి ప్రయోజనాలను ప్రజలకు క్లుప్తంగా వివరించారు. తదుపరి ఆటోలకు కరపత్రాలను అతికించారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నప్పటికీ, అలాగే కరోనా లాంటి విపత్తు సమయంలో కూడా ఎన్నికల సమయంలో హామీలిచ్చిన నవరత్నాల పథకాల్లో ఏ ఒక్కటి కూడా ఆపకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పథకాలను అందించి ప్రజల కళ్లలో ఆనందాలు నింపిన నాయకుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. 2024 ఎన్నికల్లో కూడా మన రాష్ట్రానికి మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుంటే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని, దానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కొలుకూరి మంగరాజు, గొందేపి వెంకటరమణ, సారిపిల్లి అప్పారావు, సారిపిల్లి నూకరాజు, పితాని పైడిరాజు, నల్లి భూలోక, గంటిపల్లి అమ్మూరు, మల్లిబాబు, ధర్మాల హరీష్ తదితరులు పాల్గొన్నారు. గాజువాక నియోజకవర్గం 64వ వార్డు ఏతపాలెం గ్రామంలో ఏదైతే ఈ రాష్ట్రంలో అతి ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మా భవిష్యత్తు నువ్వే జగనన్న, మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమం ఈనాడు 7వ తారీఖున పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే మా నియోజకవర్గంలో మొట్టమొదటిగా మా 64 నుంచే పెద్దల నాగిరెడ్డి గారు, దేవన్ రెడ్డి గారు కూడా దాన్ని ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా మీరందరూ మొన్న చూశారు, ముందుగా ఈ యొక్క 35 నియోజకవర్గాల్లో
గాజువాక నియోజకవర్గం మన 64వ వార్డు సచివాలయం వెంకన్నపాలెం సచివాలయానికి మొదట ప్రాధాన్యత మన జగన్ గారు పిలిపినవడం దానికి సచివాలయ కన్వీనర్లు దేవన్ రెడ్డి గారు మీ అందరూ కూడా వెళ్ళడం మీరందరూ గమనించారు రెండో విడతగా ప్రధాన కూడలలో జనాలు ఎక్కువగా సంచరించే ప్రదేశాల్లో మా నమ్మకం నువ్వే జగనన్న కార్యక్రమాన్ని పెట్టమని ఆదేశాలు ఇవ్వడం ఏదైతే ఈ కార్యక్రమం మా జగనన్నే మా భవిష్యత్తు మా జగనన్నే మా నమ్మకం అనే కార్యక్రమాలు బ్రహ్మాండంగా రాష్ట్రవ్యాప్తంగా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం కొనసాగుతుంది సుమారు ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం సుమారు 1 కోటి ఇల్లులు రాష్ట్రవ్యాప్తంగా మా గృహ సారథులు కానీ కన్వీనర్స్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా వెళ్ళి కలడం అక్కడి నుంచి మిస్డ్ కాల్స్ ఇవ్వడం అందులో భాగంగా మన గాజువాక నియోజకవర్గంలో సుమారు 70,000 ఇప్పటికి ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారంగా 70,000 ఇల్లింటికి మాకున్నటువంటి మా నాయకులు కానీ క్లస్టర్ ఇన్ఛార్జెస్ కానీ వీళ్ళందరూ కూడా కలిసి మరి విజయవంతంగా మరి ఇప్పటికీ 70,000 సుమారు గాజువాకలో కవర్ చేశారంటే గృహాలు కవర్ చేశారంటే నిజంగా చాలా గొప్ప విషయం ఈ నెలాఖరు దాకా టైం ఉంది కంటే ఈ నెలలో మిగతా రిజల్ట్ కూడా ఈ నెలాఖరు లోపల ఎన్ని హౌస్ హోల్డ్స్ కవర్ చేస్తారన్నది మనకు త్వరలో మనకి అక్కడ ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం ఆధారంగా మేము చెప్తున్నాం ఇవి బులెటిన్ విశేషాలు తిరిగి మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం